షాకింగ్ బీజేపీలోకి సుజన. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుని అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజల అంచనాలను తగినట్లుగా రాష్ట్ర పాలన చేయలేదని సుస్పష్ట ప్రకటన చేసిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి సానుకూల వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వదిలి వెళ్లేది లేదంటూనే ఒకవేళ బీజేపీలోకి వెళితే చంద్రబాబుకు చెప్పే వెళ్తానని స్పష్టం చేశారు. అసలు నారా చంద్రబాబు నాయుడు ఏపీలో ఉనికి లేని పార్టీకి దగ్గరవడం, అదే సమయంలో రాష్ట్రంలో మరో ఉనికి లేని పార్టీతో యుద్ధం చేయడంతోనే టీడీపీ కర్మకాలి ఈ దుర్గతి పట్టిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కొంతమంది తప్పుదారి పట్టించారని, వ్యక్తుల కంటే మిషన్లను బాగా నమ్మారంటూ చెప్పుకొచ్చారు. సుజనా చౌదరి దారి వెతుక్కుంటున్నట్లే ఉంది. అయితే ఆయన రూటెటు? టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ సలహాదారు, టీడీపీ ముఖ్యుడు, ఒక టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన టీడీపీ వీడి బీజేపీలోకి వెళుతున్నారనే వార్తలపైన ఎక్కడా ఆయన ఖండించకపోగా, వెళ్లే పరిస్థితి వస్తే చంద్రబాబుకు చెప్పే వెళతానని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో ఆశించిన స్థాయిలో పాలన జరగలేదనే విషయాన్ని కొండబద్దలు కొట్టారు. కొంతమంది ఎమ్మెల్యేల మీద రకరకాల ఆరోపణలు వచ్చినా చంద్రబాబు వారినే తిరిగి పోటీకి దించడం సైతం నష్టం చేసిందని చెప్పారు. తనను నమ్మిన వ్యక్తుల కంటే అధికారులు, ఐవీఆర్ఎస్ సర్వేలు, ఎలక్ట్రానిక్ మిషన్లు చెప్పిన వాటిని ఆయన ఎక్కువగా నమ్మారని పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చంద్రబాబును కొందరు తప్పుదోవ పట్టించారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో తప్పు జరిగే అవకాశం లేదని అన్నారు. జగన్ తన తెలివితేటలతోనే వ్యాపారాల్లో సంపాదించారంటూ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై కేసుల గురించి పదే పదే ప్రస్తావించి రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయం తాను అప్పుడే వ్యక్తం చేశానని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కేంద్రంతో వ్యవహరిస్తున్న తీరును సుజనా చౌదరి సమర్థించారు. ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆలోచన తీరును సమర్థించారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ పవన్ కళ్యాణ్ కారణంగానే టీడీపీ విజయం సులువైందని చెప్పుకొచ్చారు. నాడు పవన్ కళ్యాణ్ సైతం హూందాగా వ్యవహరించారని చెప్పారు. తాము ప్రభుత్వంలో రాజకీయ నిర్ణయాల్లో లోపాలపై అనేకసార్లు అధినేత దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. తాము కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చే సమయంలో కొన్ని సూచనలు చేసిన విషయాన్ని బయటపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వద్దామని, అయితే ఎన్డీఏలో మాత్రం కొనసాగుదామని చెప్పినా చంద్రబాబు వినలేదని అన్నారు. ఇక ఏపీలో ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్కు, ఏ పార్టీ వ్యతిరేక పునాదులపై టీడీపీ ఉనికిలోకి వచ్చిందో దానికి దగ్గరవడం, ఏమాత్రం ఉనికి లేని బీజేపీతో యుద్ధం చేయడం వలననే ఎన్నికల్లో టీడీపీకి ఈ గతి పట్టిందన్నారు. తాజా ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఖాయంగా గెలిచేవాళ్లమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో వ్యవహరించిన తీరు సైతం ఓటమికి ఒక కారణంగా పేర్కొన్నారు. లోకేష్ బీసీ సీటు అయినా మంగళగిరి నుండి పోటీ చేయడం ఎట్టి పరిస్థితుల్లో సరైన విషయం కాదన్నారు. ఏపీలో బీజేపీని దెబ్బ కొట్టామని, అలాగే టీడీపీ కూడా నిండా మునిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక విమానాశ్రయంలో చంద్రబాబు తనిఖీలను ఇష్యూ చేయడం మంచిది కాదన్నారు. ఈ వ్యాఖ్యలతో సుజనా చౌదరి టీడీపీకి తిలోదకాలిచ్చి బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.